హాయ్ వ్యూయర్స్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలని డిస్కస్ చేసే కార్యక్రమంలో ఉన్నాం. సో ఇంత మునుపు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ను స్పాన్సర్ చేస్తుంది, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంది, సెంట్రలీ కోర్ స్కీమ్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా 6 ప్రధాన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. తర్వాత 28 రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి కొన్ని పథకాల తీరు పరిశీలించుకుంటూ ఆ క్రమంలో ఇండివిజువల్గా గ్రామీణాభివృద్ధి పథకాలను ఒకసారి 1950 నుంచి 2018 అంటే 19 వరకు ఉన్నటువంటి అనేక రకాల పథకాలని మనం నేర్చుకునేటువంటి సెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ సెషను. సో మీరు అందుకే అభ్యర్థులు ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కానీ, అంటే మీరు ఆర్ఆర్బి మొదలుకొని ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్, సో పంచాయతీరాజు, సో దాంతోపాటు గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కీమ్స్ అనేవి ప్రధానంగా తెలిసి ఉండాలి. సో దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఇది ఏ సంవత్సరంలో చేశారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఈ క్రింది వాళ్ళు సరైన వ్యాఖ్యను ఎంచుకోండి, సరికాంది ఎంచుకోండి, ఇలా సబ్జెక్టు విధంగా పథకం మీద అడిగినప్పుడు ఆ పథకానికి సంబంధించిన అన్ని భావనలు మనకు తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే పథకం అనేది 100% క్లారిఫికేషను సంపాదిస్తుంది. సో వాటిని ఎక్కువ మొత్తంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. సో అందుకే మీరు వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. సో మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు, దీంట్లో ఎస్పెషల్గా కోర్ స్కీమ్స్లలో అంటే ముఖ్యమైనటువంటి పథకాలలో ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అనేవి ఇప్పుడు ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. గ్రామీణాభివృద్ధి, గ్రామంలో జరిగే అభివృద్ధిని గ్రామీణాభివృద్ధి అంటారు. అంటే గ్రామము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అనేక రకాల విధాలుగా మౌలిక సదుపాయాన్ని సమకూర్చినట్లయితే ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, గ్రామీణ ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రధానంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి గ్రామీణాభివృద్ధి. సో అలాంటి గ్రామీణాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏ స్కీమ్స్ అనేవి పెట్టింది అనేది మనకు ఆల్రెడీ పంచాయతీరాజ్ దాంట్లో డిస్కస్ చేసాం. సో ఇది పథకాలు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కొక్కటి నీట్గా గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు ఇంతకు ప్రీవియస్ ఎగ్జామ్లో చదివినటువంటి పథకాలు. సో భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తొలి నెలలో పర్టికులర్గా ఒక పథకం బాగా పెట్టడం జరిగింది, అదే సిడిపి ప్రోగ్రామ్. 1952 అక్టోబర్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అందరికీ తెలుసు. సమాజ అభివృద్ధి కార్యక్రమం అంటారు. సమాజ అభివృద్ధి కార్యక్రమం యొక్క ఇంటెన్షన్ ఏమిటి అంటే సమాజంలో నిరుపేద వర్గాలు మరియు కనీస జీవన సదుపాయాలు లేనటువంటి వారికి ఆ యొక్క కనీస జీవన విధానాలని అందించడము, వ్యవసాయాన్ని మరియు ఇతరాతర రంగాల్ని అభివృద్ధి చేయడం కోసము ప్రధాన ప్రణాళికల్ని రచించడంతో పాటు ఎక్కువగా ప్రధానంగా పేదలకు మౌలిక వసతుల్ని కల్పించడానికి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగిందని మనకు తెలుసుకోవచ్చు. దీనికి ఆర్థిక సహాయం ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు, అంటే అమెరికా చెందినటువంటి ఫోర్డ్ ఫౌండేషను ఆర్థిక సహాయాన్ని అందించినట్టు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో అదే సిడిపి ప్రోగ్రామ్, చాలా క్షేత్రస్థాయి ప్రోగ్రామ్. సో దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రభుత్వం 100% ప్రయత్నం చేసింది, దాంట్లో నిధుల్ని 100% ఇచ్చింది. సో దాని తర్వాత అదే పథకాన్ని ఎక్స్టెండ్ చేయడానికి 1953 అక్టోబర్ 2 50:50 నిష్పత్తిలో జాతీయ స్థాయిలో ఎన్ఈఎస్ఎస్ అనే స్కీమ్ స్టార్ట్ అయింది. ఎన్ఈఎస్ఎస్ అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ సిస్టము, జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పేరు మీద. ఏదైతే సిడిపి ప్రోగ్రాము అనుకున్నామో ఆ సిడిపి ప్రోగ్రాన్ని ఇంకా బలోపేతం చేయడానికి 1953 ఎన్ఈఎస్ఎస్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. దానికి 50:50 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధుల్ని పంచుకోవడం జరిగింది. సో అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కార్యక్రమం. ఇక ఇందిరాగాంధీ టైంలో తర్వాత జనతాగా ప్రభుత్వం వచ్చి ఏర్పాటు చేసినటువంటి ఒక క్షేత్రస్థాయి కార్యక్రమమే ఐఆర్డిపి. సో ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారండి. 1978 2,300 బ్లాక్లలో ప్రవేశపెట్టినటువంటి కీలక ప్రోగ్రాము ఐఆర్డిపి. ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకము. 1978 అంటే జనతా గవర్నమెంట్ టైంలో ఎస్పెషల్లీ మొరార్జీ దేశాయ్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్షేత్రస్థాయి స్కీమే ఈ యొక్క ఐఆర్డిపి అనే స్కీము. 1978 2,300 బ్లాకులలో చేశారు. మనకు తెలుసు ఒక బ్లాక్ అంటే
ఒక బ్లాక్ అంటే ఎన్ని గ్రామాలు? 100 గ్రామాలు. సో అప్పట్లో బ్లాక్ వ్యవస్థ అనేది బలంగా ఉండేది కాబట్టి ఒక బ్లాక్ అంటే 100 విలేజ్లలో మొత్తం 2300 బ్లాక్లలో ప్రవేశపెట్టారు. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ వెళ్ళిపోయి ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత కూడా సో ఈ యొక్క పథకాన్ని 50:50 నిష్పత్తిలో ప్రధానంగా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఎక్కువ మొత్తంలో మౌలిక సదుపాయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాన్ని కల్పించడానికి ఐఆర్డీపీ అనే పథకం ఎంతో దోహదం చెందిందని మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో చేసాం. సిడిపి 1952, ఎన్ఈఎస్ఎస్ 1953, ఐఆర్డీపీ 1978. ఈ ఇయర్స్, ఆ డేట్స్, దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా 1972-73 ఇయర్లో ప్రధానంగా రాజీవ్ గాంధీ టైంలో ఎక్కువ మొత్తంలో ఇంట్రడ్యూస్ చేసింది, ఎక్కువ మొత్తంలో రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అనే పేరుతోని ప్రధానంగా ఎక్కువ మొత్తంలో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ మిషన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో నీటిని ఈజీగా సరఫరా చేసేందుకు ఎక్కువ మొత్తంలో ప్రారంభించబడ్డ క్షేత్రస్థాయి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. దీనికోసము ప్రజలు ఎక్కువ మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి పంపిణీ కోసము పాటుపడ్డారు. సో దీనికి కూడా 50:50 నిష్పత్తిలో ప్రధానంగా వాటి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా అనేది పెరగడం జరిగింది. సో ప్రధాన కార్యక్రమం రాజీవ్ గాంధీ గ్రామీణ మంచినీటి సరఫరా కార్యక్రమం. సో ఇది స్వత్వరపరిచిన అసిల్లరేటెడ్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అని చెప్పి పిలుస్తారు. 1972-73 తర్వాత దీన్ని రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత 1986 రాజీవ్ గాంధీ పేరు మీద మార్చారు. సో ఇక్కడేమో సత్వర త్రాగునీటి సరఫరా పథకం అని స్టార్టింగ్, త్రాగునీటి అందించడం కోసం 72-73 మధ్యలో. సో రాజీవ్ గాంధీ పేరు మీద వచ్చిందేమో 1986. సో అసిలరేటర్ డ్రింక్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రోగ్రాము 1972-73 50:50 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పంపకం. తర్వాత 1986 పథకం రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్గా మార్చారు. ప్రధాన లక్ష్యము ఎక్కువ మొత్తంలో త్రాగునీటి సరఫరా, కనీసము పథకము మొత్తం ఖర్చులో 10% వాటా ప్రజల వాటా ఉండేటట్లు చూసుకోవడం. అంటే దీన్ని ప్రజల్ని 90% ఇక్కడ ఎక్కువ మొత్తంలో 50:50 అంటే ఒక కేంద్రము 50%, రాష్ట్రము 50%. రాష్ట్రంలో ప్రధానంగా ఒక 10% వాటాను ప్రధానంగా ప్రజల కోసమే అంటే ప్రజల భాగస్వామ్యం కూడా కల్పిస్తూ పెట్టినటువంటి పథకము రాజీవ్ గాంధీ త్రాగునీటి సరఫరా పథకం. సో ఇది కేంద్రం స్పాన్సర్ చేయాల్సింది 50:50. సో దానికోసము ఎక్కువ మొత్తంలో 78 నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అంటే ఏవైతే నక్సలిజం బాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, సో ఎస్పెషల్లీ బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో 78 నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో 1986 నుంచి ఇక్కడ 10,000 గ్రామాల్లో సౌరశక్తి ఆధారిత మంచినీటి పథకాన్ని ప్రారంభించడం కోసం చేశారు. సో 12వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి ఎక్కువగా ప్రతి ఇంటికి అంటే ఏదైతే మనం 12వ పంచవర్ష ప్రణాళిక అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 2012 నుంచి 2017 వరకు. సో ఆ 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రతి ఇంటికి 40 లీటర్ల నీరు అందించడం కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. అంటే 78 నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, ఇంటికి 40 లీటర్ల నీరు అందించడము, స్టార్టింగ్లో 72-73 అసిలరేటెడ్ వాటర్ డ్రింకింగ్ ప్రాజెక్టు, 86 రాజీవ్ గాంధీగా మార్చడము, ప్రధాన త్రాగునీటి సరఫరా, ఇవన్నీ ఇంత మునుపు ప్రవేశపెట్టబడినటువంటి గ్రామీణాభివృద్ధి పథకంలో భాగంగా సంబంధించిన విషయం. ఇది కూడా మనకు జనరల్గా తెలుసుకునే విషయమే. ఇకపోతే 5వ పథకంగా డిఆర్డిఏ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. డిఆర్డిఏని విస్తరించము, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే జిల్లా స్థాయిలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్ని ప్రభావితం చేసేటువంటి సంస్థ 1993 ప్రధానంగా స్టార్ట్ చేయడం జరిగింది. డిఆర్డిఏ ప్రధాన లక్ష్యం ఏమిటి? గ్రామీణాభివృద్ధిలో మౌలిక సదుపాయాల ఏర్పాటే డిఆర్డిఏ యొక్క ప్రధాన లక్ష్యం.
డిఆర్డిఏలో ఎవరు ప్రధానంగా ఉంటారు? జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్డిఏ పీడీ అంటే ప్రాజెక్టు డైరెక్టర్ ప్రధాన వ్యక్తిత్వ బాధ్యుడిగా ఉంటాడు. సో ప్రతి జిల్లాలో డిఆర్డిఏ యొక్క వ్యక్తిగత పని ఏమిటి అంటే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల్ని సమీకృతం చేయడం, లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు వృత్తి శిక్షణ నైపుణ్య కార్యక్రమాలను ఏర్పరచడం, సో గ్రామీణ జీవనోపాధికి సంబంధించినటువంటి పనులు ఏమైనా ఉన్నా కానీ వాటిని ఎక్కువ మొత్తంలో వాళ్ళకి చేరవేయడం లాంటివి ఈ యొక్క డిఆర్డిఏ అనే యంత్రాంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆరవది ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన. ఇది అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో ఇక్కడ రోడ్లు ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్ ఏజెన్సీ ఏరియాలలో ఎక్కువ మొత్తంలో రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడానికి 2000 సంవత్సరంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అది 2001 నుంచి అమలు చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రారంభం ఎప్పుడు అమలు ఎప్పటి నుంచి అని. సో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని 1000 కిలోమీటర్ల రోడ్లకు ఇక్కడ సత్వర రోడ్ల పరిష్కారం కోసము ఏర్పాటు చేయబడింది గ్రామీణ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఇందులో భాగంగా ఎక్కువ మొత్తంలో అభివృద్ధికి కాంక్షిస్తూ సుమారు 250,000 పైగా గ్రామాలను సందర్శించి వాటిని కలిపేటువంటి ఎక్కువ గ్రామాలని మనం ఇందులో ట్రేస్అవుట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2001 సంవత్సరానికి ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజనలో భాగంగా సుమారు 1700 గ్రామాలకు ఈ యొక్క రోడ్డు సౌకర్యం అనేది అందించడం జరిగింది. అంటే 1700 గ్రామాలు ఏమిటి అంటే మొదటి విడతలో 1700 గ్రామాలని అసలే రోడ్లు లేవుగా భావించి దేశం మొత్తం మీద 170,000 మన గ్రామాలకు 170,000 కిలోమీటర్ల విస్తీర్ణం మీద రోడ్లు వేయాలని పథకాన్ని రచించారు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. దాంతోపాటు కేంద్ర రహదారుల నిధి నుంచి 50% డీజిల్ పన్నును తొలగించడం, డీజిల్ పన్నును ఏర్పాటు చేశారు. దాంతోపాటు వీటి యొక్క నిర్మాణాన్ని పర్యవేక్షించడం కోసము పంచాయతీరాజును అదేవిధంగా రెవెన్యూ విభాగాలను రెండింటిని ఈ పథకం ఏర్పాటు కోసం బాగా ప్లాన్ చేశారు. అందుకే 2001 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అనేవి ఎక్కువ మొత్తంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారానే వేశారని గుర్తుపెట్టుకోవాలి. సో 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేస్తే 2001 నుంచి ఈ యొక్క రోడ్లు అనేవి ఇప్పటివరకు పడుతున్నాయి. సుమారు 260,000 కిలోమీటర్ల వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా రోడ్లను వేయడం జరిగింది. సో అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అది పిఎంజిఎస్వై. అదేవిధంగా పురాపథకం గురించి కూడా మనకు తెలుసు. 2004లో మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు సూచించారు ప్రొవైడింగ్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియా, అంటే గ్రామీణ ప్రదేశాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధాన లక్ష్యంగా చేసుకుంటూ 2004లో ఈ యొక్క రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఏర్పాటు చేశారు. దీనికోసము 2004-05 నుంచి 2006-07 వరకు సుమారు 30 కోట్లు కేటాయించారు. అంటే ప్రతి సంవత్సరానికి 10 కోట్ల చొప్పున 30 కోట్లను కేటాయించినటువంటి కీలక పథకము ఈ యొక్క పురా అనే పథకము అబ్దుల్ కలాం గారు సూచించారు. పురా అనగా ప్రొవైడింగ్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అని ప్రధానంగా చూసుకోవాలి. దీంట్లో ప్రధాన అజెండా ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాల తేడా లేకుండా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అంటే పట్టణ ప్రాంతాల ఏవైతే హబ్బులు ఉంటాయో, పట్టణ ప్రాంతాల్లో ఏవైతే డెవలప్మెంట్ కేంద్రాలు ఉంటాయో, ఆ కేంద్రంలో ఏవేవైతే ప్రధానంగా ఉన్నాయో వాటన్నిటిని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5-7 మండలాలు ఒక ప్రాంతంలో ప్రధానంగా కలుస్తున్నాయి అనుకోండి. సో వాటిని ఒక హబ్గా ఏర్పరిచి, అంటే అదొక ప్రధాన కేంద్రంగా ఏర్పరిచి
దాంట్లోనే ప్రభుత్వ హాస్పిటల్, కాలేజ్, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ హాస్పిటల్, ప్లే గ్రౌండ్స్, షాపింగ్ మాల్స్, ఇలా పట్టణ ప్రాంతాల్లో ఏవైతే ఎక్కువ మొత్తంలో రిప్యుటేషన్కు ఉన్నాయో వాటన్నిటినీ ఒకే ప్రదేశంలో ఏర్పరచడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళందరూ ఈ యొక్క హబ్ను ప్రధానంగా కేంద్రం చేసుకొని వాళ్ళ యొక్క వ్యాపారాలను, వాళ్ళ యొక్క జీవనోపాధుల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పని కనుక ప్రభుత్వం చేయకపోతే ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జనాభా ఎక్కడైతే ఈ అవకాశాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ముంబై, సికింద్రాబాద్, అదేవిధంగా చెన్నై, కలకత్తా, ముంబైలో ఈ యొక్క హబ్బులు అనేవి ఏర్పాటు చేశారు కాబట్టి పట్టణంలోకి వెళ్తే చాలా ఎక్కువ మొత్తంలో బతకొచ్చు, అన్ని అవసరాలను తీర్చేటువంటి కేంద్రాలు అక్కడ ఉన్నాయని చెప్పి పట్టణాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు జీవనోపాధి కోల్పోయి కొంతమంది, కొంతమంది వినోదం కోసం, కొంతమంది సౌకర్యాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు కాబట్టి ఆ వెళ్ళేటువంటి వలస పక్షుల్ని పురోగతి చెందించడానికి, అంటే ఆ మైగ్రేట్ పీపుల్ని కంట్రోల్ చేయడానికి అబ్దుల్ కలాం గారు ఇలాంటి హబ్బులను ఏర్పాటు చేయమని చెప్పారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల్లో ఉండేటువంటి మార్పులన్నింటినీ ఒకే దగ్గర ఏర్పాటు చేయాలి, నాణ్యమైన టెలికాం వ్యవస్థను ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఎక్కువ మొత్తంలో గ్రామీణ ప్రదేశాల్లో ఇక్కడ మొత్తము 100 క్లస్టర్ని స్టార్టింగ్లో ఏర్పాటు చేయగా దాంట్లో ఉత్తరప్రదేశ్లో 10 ఏర్పాటు చేశారు ఇలాంటి క్లస్టర్స్ను. ఆంధ్రప్రదేశ్లో పురా పథకం కింద ఎన్ని క్లస్టర్స్ను ఏర్పాటు చేశారంటాడు. సో క్లస్టర్స్ అంటే ఇట్ వన్ కైండ్ ఆఫ్ హబ్స్, అంటే అన్ని సదుపాయాలు కలిగినటువంటి ఒక సమూహం, అన్ని సదుపాయాలు కలిగినటువంటి ఒక సమూహం అంటే అక్కడే అన్ని రకాలుగా వినోద కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన హాస్పిటల్లు, సో విద్యా కార్యక్రమాలు, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, సో ఇలా అనేక రకాల హబ్బులు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, వాటిని క్లస్టర్స్ అంటారు. అలా మొత్తము ఈ పథకంలో భాగంగా 100 క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తే అందులో యూపీలోనే 10 క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 క్లస్టర్స్ని ఏర్పాటు చేశారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని మనల్ని ఎగ్జామ్లు అడుగుతారు. పురా పథకం కింద ఈ క్రింది వాణిలో ఉన్నటువంటి క్లస్టర్స్ను గుర్తించండి అంటాడు. అంటే మొత్తం ఏపీలో 5 క్లస్టర్స్ ఉన్నాయి, మొత్తం ఏపీలో పురా పథకం కింద 5 క్లస్టర్స్ ఉన్నాయి. అవి ఎక్కడ అంటే ఒకటి చిత్తూరు, చిత్తూరులో కుప్పం, కుప్పము ప్రధానంగా చిత్తూరు. ఇది కొన్ని సంవత్సరాల కాంచి ఫేమస్ నాయకులు అక్కడి నుంచే రాజకీయ నాయకులుగా రావడం చూస్తున్నాం. సో అది మనందరికీ తెలిసిన విషయమే. సో అందులో ఫస్ట్ టైప్గా 2004 నుంచి స్టార్ట్ అయినటువంటి పురా పథకంలో మొట్టమొదటిసారిగా క్లస్టర్ నిర్మాణం కోసం ఏర్పడినటువంటి ఒక సిటీయే చిత్తూరులోని కుప్పం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అనంతపురంలో కందుకూరు, కుప్పంలోని చిత్తూరు, అనంతపురంలోని కందుకూరు, ప్రకాశంలోని సింగరాయకొండ, ప్రకాశంలోని సింగరాయకొండ, అదేవిధంగా నెల్లూరులో ఒక ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, వెంకటాచలం, నెల్లూరులో వెంకటాచలం, లాస్ట్ వన్ అరకు, విశాఖపట్నం. సో పురా పథకంలో భాగంగా మొట్టమొదటిసారిగా 5 జిల్లాల్లో 5 ప్రధాన పాత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 5 ప్లేసులను బాగా గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి ఇది 2004 కదా, అప్పట్లో ఏం కేటాయించలేదా తెలంగాణ, అప్పుడు 2 కంబైన్డ్గా ఉండేవి అంటే ఈ పురా పథకం కింద స్టార్టింగ్ నుంచి ఎలాంటి హబ్బులు అనేవి తెలంగాణ కేటాయించబడలేదు. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి ఈ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో 5 రకాల హబ్బులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో అవి ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ క్రింది వాణిలో పురా పథకంలో ఆంధ్రప్రదేశ్లో లేని క్లస్టర్ అంటాడు.
ఉన్న క్లస్టర్స్ అంటారు. పురాపతకం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమిటి అంటాడు. దానికోసం ప్రభుత్వం ఎన్ని క్లస్టర్స్ కేటాయించింది, అత్యధికంగా ఎక్కడ కేటాయించింది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అడిగినప్పుడు ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా ఇంపార్టెంట్ పథకం అయినటువంటి పురాపతకం గురించి. నెక్స్ట్ మరొక పథకము 2005లో స్టార్ట్ చేశారు, కీలక పథకము. అదే రాజీవ్ గాంధీ విద్యుత్తీకరణ యోజన. సో రాజీవ్ నెక్స్ట్ పథకం పేరు రాజీవ్ గాంధీ విద్యుత్తీకరణ యోజన. 2005 ఏప్రిల్ 4 ప్రధానమంత్రి ప్రారంభించారు. 2005లో మనకు ప్రధానమంత్రి ఎవరున్నారో తెలుసు, ఆయనే ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆయనే రాజీవ్ గాంధీ పేరు మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు, ఇక్కడ అన్ని కుటుంబాలకు ఎక్కువ మొత్తంలో విద్యుత్ సౌకర్యం కోసం, అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీని సప్లై చేయడం కోసం స్టార్ట్ చేశారు. ప్రధానంగా ఈ యొక్క విద్యుదీకరణ కాంప్రే, అంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి మనకు, 1969లో ఏర్పాటు చేసినటువంటి REC, రూరల్ ఎలక్ట్రిఫైయింగ్ లేకపోతే ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్. సో 1969లో ఏర్పాటు చేసినటువంటి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ద్వారా, వాళ్ళ ద్వారా ఎక్కువగా పవర్ గ్రిడ్, అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసేటువంటి గ్రిడ్ను మనం పర్చేస్ చేసుకొని, సో ఎక్కువగా గ్రిడ్లను పర్చేస్ చేసుకొని ప్రభుత్వం తరపున ఎక్కువగా కరెంటును ప్రొడ్యూస్ చేసి ప్రతి ఒక్క పేదింటికి సప్లై చేయాలనేదే రాజీవ్ గాంధీ విద్యుద్ధీకరణ యోజన. ఇది ఎక్కువ మొత్తంలో 2005 స్టార్ట్ చేయబడి మొత్తము 320 జిల్లాల్లో సుమారు 1,20,000కు పైగా ఎక్కువ మొత్తంలో ఖర్చులతో, అంటే సుమారు ఈ 320 ప్రాజెక్టులలో 1,20,000కు పైగా గృహాలకు ఇళ్లను కరెంటును అందిస్తూ, ఎక్కువ మొత్తంలో ప్రధానంగా చూసినట్లయితే విద్యుత్తు సరఫరానే ప్రధాన లక్ష్యము. ఉత్పత్తిని చేయడము గ్రిడ్ ద్వారా, తర్వాత సరఫరా అందించడం, ఇవి ప్రధాన లక్ష్యాలుగా రాజీవ్ గాంధీ విద్యుతీకరణ యోజనలో మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంతవరకు రాజీవ్ గాంధీ పేరు మీద వచ్చినటువంటి పథకం పేరు ఏమిటి? రాజీవ్ గాంధీ డ్రింకింగ్ వాటర్ మిషన్ వచ్చింది. సేమ్ అదే ఇప్పుడు స్టార్టింగ్లో అదే అసిలరేటర్ వాటర్ డ్రింకింగ్ ప్రోగ్రామ్ 72-73 అంటే అది 86లో రాజీవ్ గాంధీ పేరు మీద మార్చారు. మళ్ళీ సేమ్ 2005లో అక్కడ డ్రింకింగ్ వాటర్ కోసం అయితే, ఇక్కడ పవర్ ఎలక్ట్రిసిటీ కోసము.